हाई फ्रेंड्स अंदर नमस्ते वेलकम बैक टू अवर चैनल ना पेर महेश वीडियो एंटे नेनु कोविड सिटी मालिया अंटर कदा अड़क अंत मालिया सरकु मुर्गा पनी कल अड़कान अड़क अडवेंचर चूसान मीतो शेयर चुस्काली आ वीडियो चूप्चाल वीडियो चूप चूँ फ्रेंड्स मूल साधारण को मंदी की हाईटेक कल उठाई अलग हाइट प्रॉब्लम उन्मा को हाईटेक कल कड़ी अला उठाने కొన్ని వందల అడుగుల ఎత్తులో వీళ్ళు పనిచేస్తున్నారు ఎంత కష్టమైన పని చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మీరే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలో కలుద్దాం చూడండి ఫ్రెండ్స్ నేను పని చేసే దగ్గర నుంచి ఈ బిల్డింగ్ చాలా దగ్గర ఈ బిల్డింగ్ వచ్చి చాలా దగ్గరలో ఉంటది రోడ్ అడ్డం అన్నమాట ఈ బిల్డింగ్ వచ్చేసి ఒరేడో బిల్డింగ్ అంటే మన ఇంటి దగ్గర జియో కానీ ఐడియా కానీ ఎయిర్టెల్ ఉంటాయి కదా దాని హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా అలాంటి హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉందన్నమాట ఆ హెడ్ ఆఫీస్ సంబంధించిన బిల్డింగ్ ఏది చూడండి అక్కడ పైన ఒక నలగరు క్లీన్ చేస్తా వస్తున్నారు చూడండి వాళ్ళే అన్నమాట గ్లాస్ క్లీనింగ్ చేస్తా ఉన్నారు అన్నమాట అక్కడ పైన చూడొచ్చు మీరు ఒరేడో బిల్డింగ్ అనుంది అన్నమాట అంటే ఇదే సిమ్ అన్నమాట ఇప్పుడు నేను వాడే సిమ్ కూడా అదే ఇది చాలా ఇంటర్నెట్ అలా ప్రొవైడ్ చేసే సిమ్ అన్నమాట చాలా మంచి సిమ్ కోవేట్లో ఆ బిల్డింగ్ హెడ్ ఆఫీస్ వచ్చేసి నేను పనిచేసే దగ్గర ఉంది అన్నమాట అక్కడ ఇల్లు గ్లాస్ క్లీనింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట మంత్లీ రెండు సార్లు కానీ ఒకసారి కానీ అలా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ దుమ్ము ఎక్కువ వస్తూ ఉంటుంది గాలులకు ఆ దుమ్ము లేచినప్పుడు ఈ అద్దాలు మార్చిపోతూ ఉంటాయి అందుకని క్లీన్ చేస్తూ ఉంటారు చూడండి ఈ బిల్డింగ్ వచ్చేసి దగ్గర దగ్గర 300 అడుగులు తక్కువ ఉండదు అన్నమాట 30 అప్స్టేర్స్ ఉన్నాయి 30 అంతస్తులు ఉంది అన్నమాట ఈ బిల్డింగ్ ఈ 30 అంతస్తుల పైనుంచి వాళ్ళు పైనుంచి దిగుతా కిందికి గ్లాస్ క్లీన్ చేస్తా వస్తారు కిందికి అలాగే చూడండి బిల్డింగ్ ఎంత పెద్దదిగా ఉందో చాలామంది అనుకుంటారు చాలా ఈజీ పని అనుకుంటూ ఉంటారు సినిమాల్లో మాత్రం ఇలా హైట్లో చేసి చూపిస్తూ ఉంటారు మనకు కానీ రియల్ హీరోలు అంటే వీళ్ళే ఇంత అసలు ఏమి సేఫ్టీ ఉంటుంది ఉన్నాము సేఫ్టీ ఖచ్చితంగా కాకపోతే వాళ్ళతో పాటు మళ్ళీ వాటర్ ఒకటి తర్వాత గ్లాస్ క్లీనింగ్ సంబంధించిన కెమికల్ అన్నీ ఉంటాయి అన్నీ క్యారీ చేసుకుంటూ వాళ్ళు ఈ బిల్డింగ్ పైనుంచి కింది దాకా అలాగే క్లీన్ చేసుకుంటూ వస్తారన్నమాట ఇది ఒక రోజులో అయిపోదు 2-3 రోజులు అజ్జలు చేస్తారన్నమాట నేను కూడా ఈ వీడియో 2 రోజులు తీశాను మీకు చూపించాలనే ఉద్దేశంతో చూడండి అక్కడ యాలాడతా చీమల్లాగా ఉన్నారు అంత హైట్లో ఉంది బిల్డింగ్ అది చూడండి ఫ్రెండ్స్ చాలా గ్రేట్ వాళ్ళు భయం అనేది లేకుండా ఎందుకంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళందరి కోసమే వీళ్ళు ఇంత కష్టపడాల్సి వస్తుంది అన్నమాట అంటే గల్ఫ్లోనే కాదు బయట ఏ దేశంలో అయినా కూడా కార్మికుడు అనేవాడు ఇంత కష్టపడి ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీ కోసము డబ్బులు పంపిస్తూ ఉంటారు అన్నమాట ఇంత కష్టపడి చాలా సింపుల్గా వస్తాయి డబ్బులు అనుకుంటారు కానీ చాలా సింపుల్గా ఏం రావు ఇంత కష్టపడితేనే డబ్బులు వస్తాయి చూడండి ఇక్కడ అయిపోయింది అన్నమాట ఈ సైడు తర్వాత ఈ సైడ్కి వచ్చారు ఇది మసట్ రోజు తీశాను ఈ వీడియో ఈరోజు వచ్చేసి 5 మంది చేస్తున్నారు పని చూడండి ఒక రూప్ మాత్రం తెల్ల రూప్ మాత్రం బాగా కనిపిస్తూ ఉంది మిగతా రూప్స్ ఏమి కనిపించట్లేదు వాళ్ళు క్యారీ చేసేటి కూడా చాలా వెయిట్గా ఉంటాయి వైబర్ ఉంటుంది తర్వాత గ్లాస్ క్లీనర్ సంబంధించిన కెమికల్ ఉంటుంది వాటర్ ఉంటుంది తర్వాత క్లీన్ వాళ్ళగా తుడుస్తారు కదా గుడ్డ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర క్యారీ చేస్తూ ఉంటారు చాలా డేంజర్ పని అంటే ఏదంటే ఇదే ఇలాంటి పనులు కోవిడ్ సిటీలో జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఒక బిల్డింగ్ కాదు చాలా బిల్డింగ్లు చాలా హైట్లో ఉన్నాయి 40 అంతస్తులు ఉన్న కూడా ఉన్నాయి అన్నమాట నేను చూపిస్తాను నా వీడియో నెక్స్ట్ వీడియోలలో కోవిడ్ సిటీ మొత్తం అంతా చూపిస్తాను ఒక వీడియో పెడతాను నేను మళ్ళీ చూద్దరు ఇప్పుడు చూడండి ఇంత డేంజర్ పని చేస్తున్నారు సో సరిగా అందదు పనిచేసేటప్పుడు దానికోసం వాళ్ళు అలా ఇలా తాడును కూడా జరుపుతున్నారు చూడండి కొంచెం అలాగా బాలిపోయి తుడుస్తున్నారు నేనైతే ఈ వీడియో కోసము 2 రోజులు వెయిట్ చేశాను అనమాట వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పేసి 2 రోజుల తర్వాత ఈ వీడియో పూర్తి అయిపోయింది 2 రోజులు కాదు సారీ 3 రోజులు 3 రోజులు షూట్ చేశాను ఈ వీడియో 3 రోజుల తర్వాత ఈ వీడియో మొత్తం నేను మీకు చూపించగలిగాను ఓకే ఈ వీడియో నా వ్యూస్ కోసం అయితే నేను తీయలేదు మీకు వీళ్ళు పడే కష్టాన్ని చూపించాలని చెప్పి తీసాను ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే వాళ్ళ కోసమే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ జై హింద్